హాయ్ హలో నమస్తే నా పేరు రజిత మా వారి పేరు వెంకట రమేష్ నా పూర్తి పేరు రజిత రమేష్ నాకు ఈ యూట్యూబ్ ఛానల్ 22 ఇయర్స్ ఆఫ్ లైఫ్ తర్వాత కొత్తగా పెట్టాలని అనిపించింది మా నా వాణి అనే పేరు ఎందుకు పెట్టానంటే మా వీడియోస్ ని నా వాయిస్ తో మీ అందరికీ ఒక బాణీలా కూర్చి మీ అందరితో పంచుకోవాలని నా బ్యూటిఫుల్ మెమరీస్ ని కానీ మళ్ళీ రీకాల్ చేసుకుంటూ ఎన్నో క్రియేట్ చేసుకోవాలని మీతో అన్ని కబుర్లు పంచుకోవాలని నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలని ఈ ఛానల్ పెట్టాను మనకు ఒక ఫోటోను కానీ ఒక వీడియోను కానీ దిగినప్పుడు దాని యొక్క పరిస్థితిని అప్పటి విషయాలను మనం ఆ పిక్స్ ని చూసినప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం కదా టెక్నాలజీ పెరిగిన కొద్దీ గూగుల్ మనకి బ్యాకప్ వీడియోస్ లాగా జ్ఞాపకాలను తలుచుకునేలా మనము ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగే శక్తి ఒక పిక్చర్స్ కే ఉంటుందన్న నమ్మకం తరాల నాటి అనుభవాలను పరిచయాలను మనము ముందరి జనరేషన్స్ కి చూపించుకోవడానికి మనము ప్రతిదీ ఒక తీపి జ్ఞాపకంగా మార్చుకుంటాము దాచుకుంటాం కదా అలానే నేను ఈ ప్రయత్నంలో కొన్ని నా బ్యూటిఫుల్ మెమరీస్ ని అనుభవాలని మీతో పంచుకుంటూ నా ఖాళీ సమయాన్ని ఇలా గడపాలని చూస్తున్నాను ఫోన్లో హలో అనే దగ్గర నుంచి వీడియో కాల్స్ తో తృప్తిపడే రోజులు వచ్చాయి కదా ఒక 20 ఏళ్ల వరకు మాత్రమే పిల్లలు మనతో ఉంటున్నారు వారి పై చదువుల కోసం వేరే స్టేట్స్ మరియు కంట్రీస్ వెళ్లిపోయే రోజులు వచ్చేసాయి కానీ జ్ఞాపకాలు అనేవి ఎప్పటికీ ఎన్నటికీ మారిపో కదా 22 ఇయర్స్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ నా పాత జ్ఞాపకాలని కానీ నా అనుభవాన్ని కానీ నా కుకింగ్ ఎక్స్పీరియన్స్ కానీ నా గోల్డెన్ మెమరీస్ అన్నిటినీ మీతో పంచుకుంటూ ఈ ప్రయాణం సాగించాలని నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ ముందరికి కొత్త సంవత్సరంలో ఒక కొత్త పరిచయాలతో గడపాలనుకుంటున్నాను మరి వాటిని పదిలపరచుకుంటూ పిల్లలు మనల్ని అమ్మ నాన్న అని పిలిచే పిలుపులు రోజు వినలేకపోయినా వారు మనల్ని మనము వారికి దగ్గరగా ఉంచేవి ఆ జ్ఞాపకాలు పెంచేవి ఆ జ్ఞాపకాలే మన ఈ ప్రయత్నంలో గుర్తు చేసుకుంటూ ఒక పుట్టినరోజైనా ఒక రాఖీ పండగ అయినా అన్నచెల్లెళ్ళ అనుబంధం ఎటువంటి అనుభవాలనైనా ఒక బతుకమ్మ పండగలు మనకి గార్డెనింగ్ చేసుకుంటే తోటలోని పూర్చిన పూలనైనా మనం మరవకుండా ఫోటోలో జ్ఞాపకంగా వాటిని దాచుకుంటాం కదా అదే నా ఈ ప్రయత్నంలో నేను నా ఛానల్లో ఎక్కువగా పంచుకోవాలని నేను ఈ ఛానల్ని పెట్టానన్నమాట నా వాణితో మిమ్మల్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తానో ఎంతవరకు మీకు ఉపయోగపడతాయో మీకేమైనా ఉపయోగపడితే వాటిని మీ వారితో పంచుకుంటూ మీరు మళ్ళీ నా కబుర్ల రూపంలో కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోవాలని కోరుకుంటూ మీ రజిత రమేష్ ఎన్నో హ్యాపీనెస్ ఎన్నో ఫొటోస్ మనకి పెట్టుకుని వాటిని మన స్నేహితులతో పంచుకుంటూ ఉంటాం కదా అలాంటి మామూలు జ్ఞాపకాలు ఎన్నున్నా మనకి అవి ఊరికూరికే చూసుకుంటూ తృప్తిపడే మామూలు మహిళని నేను కూడాను పొద్దున్న సుప్రభాత సేవతో పూజలతో మొదలయ్యే సూర్యోదయంతో మనకి ఎలా సుప్రభాత సేవలు ఆ దేవుడికో మనకి అలాంటి రొటీన్ లైఫే అందరికీ ఉంటుంది కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం అలానే నా ఈ యూట్యూబ్ ప్రయాణంలో కూడాను నా అనుభవాలేంటో నాకు తెలిసినంత వరకు మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆ సూర్య భగవాను ఆరోగ్య దేవుడు కదా ఆ సూర్య భగవాను ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్న ఫస్ట్ వీడియోని మీ ముందరకు తీసుకొస్తున్నాను ఈ విధంగా నేనేంటో పరిచయం కాకుండా నా వీడియోస్ ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలంటే ఎలా ఉంటుందా అని కొంచెం ఒక చిన్న ఇంట్రోనిస్తున్నాను పొద్దున్న లేస్తే మనం చేసే ఒక కప్ ఛాయ్ దగ్గర నుంచి మనము ఆ దేవుడి సేవ తర్వాత
ఆ భగవంతుని తలుచుకొని ఒక టీ పెట్టుకుంటూ మనం స్టార్ట్ చేస్తాం. ఎంతమందికి టీ కాఫీలు లేందే మనము దినచర్య స్టార్ట్ అవ్వదు కదా. అలానే ఆ దేవుని సుప్రభాత సేవ స్టార్ట్ అవ్వడంతోనే మాది కూడా ఆ దేవుని ఆశీస్సులతో మనం మొదట ఈ ఛానల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ రజిత రమేష్ ని ఆశీర్వదిస్తారని బ్లెస్ చేస్తారు. భగవంతునికి సుప్రభాత సేవ అయిపోగానే నా పూజా కార్యక్రమం కూడా పూర్తయిపోతుంది. భగవంతుడి సేవ అయిపోతూనే మా వారు గంట కొట్టినట్టుగా 8 గంటలకల్లా చాయ్ 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 అని అడుగుతారు. ఫస్ట్ 8 ఇంటికి చాయ్, మంచి చాయ్. అందరికి ఒక కప్ చాయ్ కాఫీ అలవాటు అవుతుంది కదా, అలానే నాకు కూడాను. మంచి టీతో స్టార్ట్ చేస్తున్నాను. 9 గంటలకి టిఫిన్. బాగుంటుంది కదా మన టైం టేబుల్. ఏదున్నా కాకపోయినా మగవాళ్ళు బయటకు వెళ్ళిపోయారంటే మన పని హ్యాపీగా కంప్లీట్ చేసుకోవడానికి ఒక టైం టేబుల్ లాగా అయిపోతుంది మనకి కదా. మా మామిడి చెట్టు పూత స్టార్ట్ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది చూడండి. ఫస్ట్ పూతతోనే మేము హ్యాపీ హ్యాపీగా చూసుకుంటున్నాం. పిల్లల్ని ఒక్కసారి నా ఫోటోకు వంక అలా చూస్తూ ఉసిరికే కారం పెట్టారా, మేం పెట్టేశాం, టిఫిన్ టీలు అన్ని అయిపోయి ఉంటాయి కదా. అలానే మన గార్డెన్ లోని మెంతుకూర నేను మళ్ళీ రీగ్రోత్ అన్ని చేయాలని స్టార్ట్ చేస్తున్నాను. నా గార్డెనింగ్ ని మీతో అన్ని పంచుకోవాలని, ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని. మన సామ్రాజ్యం కదా ఇది, ఒక వంటిల్లు. మన ఎవ్వరు తీసుకోలేనిది మన వంటిల్లు, మన పనులు. రొటీన్ గా స్టార్ట్ అయ్యే వర్కౌట్లు, ఇదే నా దినచర్య కూడాను. నా గార్డెన్ లో పూచే పూలన్నీ కూడాను నాకు ఎంతో మెమొరీస్. ఏ సీజనల్ ఫ్రూట్స్ ఎలానో, ఏ సీజనల్ ఫ్లవర్స్ అలానో, చామంతులు. మా బాబు చేసిన వర్క్ అది నాకెంతో పెద్ద మంచి గోల్డెన్ మెమొరీ. ఇలా రొటీన్ అందరిలానే అవుతుంది. హోప్ యు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్స్ తప్పకుండా ఇవ్వండి ఎలా ఉందో. ఆ సూర్యుని సంధ్యా సమయం అయిపోయింది, మన రొటీను అయిపోతుంది. నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందరికి వచ్చేస్తాను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. నేను పెట్టిన వీడియోస్ మీ దాకా రీచ్ అవ్వాలి కదా, అందుకోసం. హోప్ యు లైక్ మై ఛానల్. రజిత రమేష్. Thank you.